అలాగుననే వృద్ధ స్త్రీలు కొండకత్తెలను మిగుల మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గల వారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండాట్లు మంచి ఉపదేశం చేయువారనై ఉండవలననియు బోధించుము. తీతుకు 2:3-5 ఒక స్త్రీ యొక్క సాత్వికము నెమ్మదితనమే ఒక ప్రసంగము వంటిది. స్త్రీలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పకూడదు. ముసలమ్మ ముచ్చట్లు చెప్పే స్త్రీ ఎలాగూ ప్రార్థన చేయగలదు? ఆమె తన భర్తను పిల్లలను ఎలాగూ కాచుకొనగలదు? భక్తి పరురాలైన ఒక స్త్రీకి ముసలమ్మ ముచ్చట్లతో ఎలాంటి సంబంధం లేదు. యవన స్త్రీలు తమ భక్తులకు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండమని బుద్ధి చెప్పుచు. ఇది ఎందుకు చెప్పబడినది? భర్త ఇంటికి రాగానే భోజనం సిద్ధపరచడమే ఆమె చూపవలసిన ప్రేమ. ఒక భక్తిపరురాలు తన సమయాన్నంతటిని తానేమి ధరించుకోవాలని ఆలోచించడానికి వెచ్చించదు. వారు స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు ఒక స్త్రీ తన బిడ్డ యొక్క ఆత్మీయ సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వాలి. నీ కుటుంబ జీవితము ఆత్మనందు ఉంటే అది క్రమము కలిగిన జీవితంగా ఉంటుంది. నిరంతర వాదన కలతలు ఉండవు. భార్యాభర్తలు ఇరువురు దేవుని చిత్తం వెదకేవారుగా ఉండాలి. స్త్రీలు లోబడగలిగి నేర్చుకునేవారిగా ఉండాలి. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించుము. పురుషులు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. నీవు దేవుని వాక్యంతో నింపబడి ఉంటే నీవు ఈ గుణము కలిగి ఉంటావు. నీ స్వస్థ బుద్ధి స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మికయించుము. ఒక వ్యక్తి నాతో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అన్నాడు. కానీ తర్వాత పాపంలో పడిపోయాడు. నాకంతా తెలుసు అని అనుకుంటే మూర్ఖపుటాత్మ పట్టుకుంటుంది, గర్వం ఏలుబడి చేస్తుంది. దీనులుగా ఉండుట చాలా కష్టము. దేవుని ఆత్మ మన నుండి కొన్ని విషయాలను ఎదురు చూస్తున్నాడు. ఆయన అదుపులో నీవుంటే చీకటి శక్తులను నీ జీవితం మీద ఎలాంటి పట్టు ఉండదు. దేవుడు కాపాడటం మాత్రమే కాదు కానీ ఆయన నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు.